हेलो वेलकम टू ला एक्सलेंस इवाल्टी वीडियो लो मनम ईनाडु साक्षी मरियु नमस्ते तेलंगाना पेपर्स लोनी इंपॉर्टेंट करंट अफेयर्स गुरिंची डिस्कस चेसुकुंदाम। इवाल्टी मन फस्ट आर्टिकल वच्चेसी नमूना ग्रामालकु संबंधी मन देश जनाभालो चाला शातं इप्पटिकी कूडा पल्लेल्लोने निवसिस्तू उन्नारु। అయితే వివిధ కారణాల వల్ల గ్రామీణులకు బీమా ప్రయోజనాలు పూర్తిగా అందటం లేదు। ఏదైనా ఆరోగ్యం బాగలేకపోయినా ప్రకృతి విపత్తులతో పంటలు దెబ్బతినటం ఇలాంటివి సంభవించినప్పుడు ఆ నష్టాన్ని భరించేటటువంటి ఆర్థిక శక్తి లేక చాలా కుటుంబాలు అప్పుల బారిన పడుతూ ఉన్నాయి। అయితే ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారం దాని యొక్క అనుబంధ కార్యకలాపాల మీద ప్రత్యేక దృష్టి సారిస్తూ నమూనా బీమా గ్రామాలు ఏర్పాటు చేయాలి అన్నట్లుగా దేశీయ బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ అనేది నిర్ణయించింది। గ్రామీణులకు సమగ్రమైనటువంటి బీమా రక్షణ పథకాలను రూపొందించి తక్కువ రాయితీ అంటే తక్కువ రాయితీ ప్రీమియం తో అందుబాటులోకి తీసుకురావడం ఈ విధానం యొక్క ప్రధాన ఉద్దేశం। కేంద్ర రాష్ట్ర స్థాయిలో వివిధ ప్రభుత్వ పురస్కారాలను గెలుచుకుంది। ఇది సామాజిక సంక్షేమం పర్యావరణ అనుకూల కార్యక్రమాలను అమలు చేసింది। సామాజిక ఆధారిత భాగస్వామ్య సంక్షేమ క్షేత్రాల్లో ప్రవేశం ఉన్నటువంటి పల్లెలకు కూడా ఈ నమూనా బీమా గ్రామాల ఎంపికలో చాలా ప్రాధాన్యం ఇస్తారు। పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా ముందుగా 500 గ్రామాలను ఎంపిక చేస్తారు। రాబోయే 2 ఏళ్లలో దీన్ని 1000 గ్రామాలకు విస్తరించడం జరుగుతుంది। అంటే పల్లెల్లో బీమా సంస్థల యొక్క యంత్రాంగం బలహీనంగా ఉండి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలోను వెనుకబడి ఉన్నాయి। అయితే బీమా సంస్థల మధ్య సమన్వయం లోపం అనేది సరిగ్గా లేకపోవడం వల్ల గ్రామాల్లో బీమా వ్యాప్తిని పెంచడానికి ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసినా కూడా అవి మంచి రిజల్ట్ ని అందుకోలేకపోతున్నాయి। అయితే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద సుమారు 50 కోట్ల మందికి 5 లక్షల రూపాయల మేరకి వార్షిక ఆరోగ్య బీమా రక్షణని అందుబాటులోకి తీసుకొచ్చారు। వయోధికుల యొక్క ఆరోగ్య బీమా పథకం రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ఇలాంటివన్నీ ఈ పథకంలో భాగంగా అయ్యాయి। గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు ఇది ఆసరాగా నిలబడుతుంది। అయితే మరొక వైపు భారతీయ వ్యాపారం ఋతుపవనాల మీద ఆధారపడి ఉంది। భారత వ్యాపారం వాతావరణంలో మార్పులకు ఎక్కువగా ప్రభావితమవుతుంది। భూస్థితి వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రపంచంలో విపత్తుల ముప్పు అధికంగా ఉండేటటువంటి దేశాల్లో భారత్ కూడా ఒకటి। దేశీయంగా దాదాపు 12% ఉన్నటువంటి భూమి తరచూ వరదల తాకిడికి కోతలకి లోనవుతుంది। సుమారు 5700 కిలోమీటర్ల తీర ప్రాంతం తుఫానుల బారిన పడుతోంది। దాదాపు 68% భూమి అంటే మనం ఏదైతే అగ్రికల్చర్ కి వాడుతూ ఉన్నామో అందులో 68% సాగు భూమి కరువు కాటకాల్లో చిక్కుకొని ఉంది। ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నుంచి రైతులు కాపాడడానికే అనేక బీమా పథకాలను ప్రవేశపెట్టారు। పంట ప్రాంతం వాతావరణం ఆధారంగా వివిధ బీమా పథకాలను తీసుకొచ్చారు। ఇందులో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అన్నటువంటిది చాలా ముఖ్యమైనది। విపత్తులతో రైతులకు కలిగినటువంటి నష్టాలను పూడ్చడం దీని యొక్క లక్ష్యం। అయితే సింపుల్ గా ఉండేటటువంటి పాలసీలు అందుబాటులో ఉంటేనే గ్రామాల్లో బీమా వ్యాప్తి అనేది చెందుతుంది। అలాగే ప్రజల ఆదాయాలు ఆస్తులు పెరిగితే వాటి రక్షణకి బీమా ఉత్పత్తుల అవసరం అనేది ఉంటుంది। అనుకోని నష్టాలు గనుక సంభవిస్తే వాటిని ఎదుర్కోవటానికి బీమా అనేది అవసరమవుతుంది। అంటే గ్రామీణులకి మార్కెట్లో బీమా వ్యాపార విస్తరణకి అవకాశాలు కూడా ఏర్పడతాయి వీటి వల్ల। నమూనా బీమా గ్రామాల ఏర్పాటులో ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం కూడా ఇదే। ఈ ప్రాజెక్టులో గ్రామ జనాభా మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకుంటారు। గ్రామస్తుల యొక్క ఆస్తి పంటలు వ్యాపార యంత్రాలు వాహనాలు గ్రామ స్థాయిలో ఉండే వివిధ సేవలు తయారీ సంస్థలు వీటన్నింటినీ కూడా బీమా పరిధి కిందికి తీసుకొస్తారు। ఆ గ్రామంలో మిగిలినటువంటి ఇతర బీమా అవసరాలను తీర్చేలాగా పాలసీల్ని రూపొందించడానికి ప్రత్యేక ప్రయత్నాలు కూడా జరుగుతాయి। ఈ ప్రాజెక్టులో భాగంగా మన దేశంలోని బీమా సంస్థలు తమ యొక్క ఉత్పత్తులు వాటి యొక్క ప్రయోజనాలని విస్తృతంగా ప్రచారం చేయాలి అన్నట్టుగా ఈ బీమా సంస్థ ఏదైతే ఉందో అంటే దేశీయ బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ అన్నటువంటిది నిర్ణయించింది। అయితే దీంతో పాటు గ్రామీణుల కోసం వినూత్నమైనటువంటి సాంకేతిక ఆధారిత బీమా ఉత్పత్తుల్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది। దేశంలో అసంఘటిత రంగంలో అధిక శాతం కార్మికులు కనీస వేతనాలు కూడా లేవు। అలాంటి వాళ్ళకి సామాజిక భద్రత కూడా లేదు। కోవిడ్ కారణంగా అసంఘటిత రంగంలో దాదాపు 40 కోట్ల శ్రామికులు మరీ దారిద్ర్యంలోకి జారిపోవచ్చు అన్నటువంటిది అంచనా। అలాంటి వాళ్ళందరికీ కూడా బీమా అవసరం అనేది ఉంది। అయితే ఏంటి ఇక్కడ
గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిలో నమూనా బీమా గ్రామాల ప్రాజెక్టుని మంచిగా గనక బీమా సంస్థలు అమలు చేస్తే అప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో జీవన ఆరోగ్య బీమా ఉత్పత్తులతో పాటు వ్యవసాయ సంబంధ బీమా ఉత్పత్తుల వ్యాప్తి కూడా అధికమవుతుంది. దాంతో గ్రామీణులు మరింత పేదరికంలోకి జారిపోకుండా ఉండటానికి ఈ బీమా ఉపయోగపడుతుంది అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మన దేశంలోని వ్యవసాయం దాని అనుబంధ రంగాల మీద దృష్టి పెడుతూ నమూనా బీమా గ్రామాలు ఏర్పాటు చేయాలని ఏ సంస్థ నిర్ణయించింది? దేశీయ బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ లేదా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐఆర్డిఏఐ అన్నటువంటిది నిర్ణయించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డ్రోన్లకు సంబంధించి. రీసెంట్గా ఏదైతే జమ్మూ కాశ్మీర్లో డ్రోన్స్ అటాక్ అనేది జరిగిందో దాని తర్వాత, అంటే మనం చూసుకుంటే గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దులు దాటొచ్చేటటువంటి డ్రోన్లతో మనకి ప్రమాదం అనేది పొంచి ఉంటుంది. అలాంటి వాటిని ఖచ్చితంగా అడ్డుకోవాల్సిందే. అదే సమయంలో సామాజిక అవసరాల కోసం చిన్న చిన్న డ్రోన్లు ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకోవటం కూడా మనకి అంతే అవసరం. కరోనా మహమ్మారితో అన్ని రంగాలు దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితుల్లో వస్తు రవాణా, వైద్య సేవలు ఇవన్నీ కూడా వీటన్నింటిలో డ్రోన్ల సాంకేతికత అనేది అవసరమవుతుంది. వీటిని సమర్థవంతంగా వినియోగించటం మీద సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా దృష్టి సారించాయి. కోవిడ్ యొక్క మొదటి రెండవ దశల్లో కొన్ని దేశాలు మందులు, ఇతర నిత్యావసరాల సరఫరాకి డ్రోన్లను వినియోగించాయి. ఇజ్రాయెల్ కూడా దీంతో ఏడాది పాటు ఇప్పటికీ నిరంతరంగా సహాయాలని, పౌర సేవల్ని అక్కడ అందిస్తూ ఉంది. భారతదేశాలకు సంబంధించి నిత్యావసరాలు, సరుకుల యొక్క రవాణా, ఔషధాల రవాణా, రసాయనాల పిచికారీ, సినిమా చిత్రీకరణ వీటిల్లో ప్రస్తుతం డ్రోన్లు ఉపయోగపడుతూ ఉన్నాయి. అయితే సాంకేతికంగా ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి డ్రోన్లు అనేవి, అంటే భవిష్యత్తులో వస్తు రవాణాకి సంబంధించి కూడా డ్రోన్ల వినియోగం అనేది మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుత రవాణా విధానాలకి తగినట్లుగా, అంటే మన పరిమితులు అనేవి కొన్ని ఉన్నాయి కాబట్టి కొన్ని ప్రాంతాలకి సరుకుల చేరవేత అనేది భారంగా మారుతోంది. డ్రోన్లు గనక అందుబాటులో వస్తే గణనీయమైనటువంటి మార్పు అనేది వస్తుంది. ఖర్చు తగ్గటంతో పాటు సరుకుల్ని సకాలంలో చేరవేసే వెసులుబాటు కూడా ఉంటుంది. రహదారులు లేని చోట్ల సముద్ర తీర ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, అడవుల్లో నివాసం ఉండేటటువంటి సమూహాలు వీటన్నింటికీ కూడా సరుకు రవాణా అనేది సులువవుతుంది. అంబులెన్సులు వెళ్ళలేనటువంటి ప్రాంతాలకి డ్రోన్ల ద్వారా ఎయిర్లిఫ్ట్, అంబులెన్స్ లాంటి సేవల్ని అందించవచ్చు. ఇలా దీనివల్ల చాలా ఉపయోగాలు అనేవి ఉన్నాయి. ప్రతి రంగంలో డ్రోన్లకు సంబంధించినటువంటి ఉపయోగాలు అనేవి ఉన్నాయి. అయితే మన భారతదేశానికి సంబంధించి భారత పౌర విమానయాన శాఖ డ్రోన్ల నిబంధనలు, డ్రోన్ రూల్స్ 2021కి సంబంధించి ముసాయిదాను రూపొందించింది. ప్రస్తుతం దాని మీద ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తూ ఉంది. వచ్చే నెల 5వ తేదీ లోపల ఈ నిబంధన మీద ప్రజాభిప్రాయాల్ని తెలిపాలి అన్నట్టుగా కోరింది. అయితే ఈ విధానంలో భాగంగా డ్రోన్ల వినియోగానికి సంబంధించినటువంటి అర్హతా పత్రాల్ని అందులో 25 నుంచి 6కు తగ్గించారు. అలాగే సరుకు రవాణా కోసం డ్రోన్ కారిడార్లను అభివృద్ధి చేస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఒకవేళ ఈ నిబంధనలు గనక అమల్లోకి వస్తే డ్రోన్ ప్రమోషన్ కౌన్సిల్ అంటాము, డిపిసి అనేసి డ్రోన్ ప్రమోషన్ కౌన్సిల్ అనేది కూడా ఏర్పాటు అవుతుంది. డ్రోన్లతో లాభాలు చాలా ఉన్నా కూడా ప్రమాదాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఉగ్రవాదుల చేతుల్లోకి వెళితే ఇవి అత్యంత ప్రమాదకర పరిస్థితుల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. రీసెంట్గా ఏదైతే శ్రీనగర్ విమానాశ్రయంలో వాయుసేన మీద జరిగినటువంటి ఉగ్రదాడి దీనికి ఉదాహరణగా చెప్పచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకునే చాలా దేశాలు డ్రోన్ల యొక్క తయారీ మరియు వినియోగం మీద ఆంక్షల్ని విధిస్తూ ఉన్నాయి. అలాగే యాంటీ డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవటానికి కూడా ప్రతి దేశం, రీసెంట్గా మన దగ్గర అయితే ఇలాంటి దాన్ని ఉత్పత్తి చేయటం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులకి డ్రోన్లు శ్రీకారం చుడతాయి కాబట్టి వాటికి ఎంతో సమయం పట్టదు అన్నట్టుగా అభివృద్ధి చెందిన దేశాల్లో మనం చూడొచ్చు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దేశీయంగా ఈ ఆధునిక సాంకేతికతను విరివిగా అందుపుచ్చుకోవాలి. అలాగే సమర్థ నిబంధనల్ని రూపకల్పన చేయటం ద్వారా ప్రభుత్వాలు దీని మీద దృష్టి సారించాలి. ఉగ్రవాద చర్యలకి డ్రోన్లు ఆయుధాలు కాకుండా నిలవరిస్తూనే అత్యవసర సేవల వినియోగంలో వాటి ఆవశ్యకతని గుర్తించాలి. అలాగే జనాభాలు జీవన ప్రమాణాల పెంపుకు ఉపకరించేటటువంటి డ్రోన్ల తయారీ మరియు వినియోగాన్ని ప్రోత్సహించాలి. ఇలాంటివన్నీ చేస్తేనే కొత్త మార్గసూచికలుగా డ్రోన్లు నిలుస్తాయి అనేసి మనం చెప్పచ్చు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, డ్రోన్ల నిబంధనలు 2020 ముసాయిదాలో కొత్త, అంటే నూతన నిబంధనల పరిధిలోకి వచ్చే డ్రోన్ల బరువుని 300 కిలోల నుంచి ఎన్ని కిలోలకు పెంచారు? 500 కిలోలకి పెంచటం జరిగింది. 300 నుంచి 500 కిలోలకి ఈ డ్రోన్ల బరువుని పెంచటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి మాల్దీవుల గురించి.
ఈ మాల్దీవుల్లోని అతివాదులు ఈ మధ్య మళ్ళీ ఇండియా పట్ల పూర్తి వ్యతిరేకతను ప్రదర్శిస్తూ ఉన్నారు. భారత ప్రాదేశిక జలాలకి అత్యంత సమీపంగా ఉన్నటువంటి మాల్దీవుల్లో ఇలాంటి అలజడి రేగటం అన్నటువంటిది ఆందోళన కలిగిస్తోంది. అయితే 1988లో కొంతమంది వ్యాపారవేత్తలు శ్రీలంక తీవ్రవాదుల సహాయంతో అప్పటి మాల్దీవుల అధ్యక్షుడైనటువంటి అబ్దుల్ గయూమ్ ఈయనని గద్దదించేందుకు ప్రయత్నించినటువంటి టైంలో భారత దళాలు ఆపరేషన్ క్యాక్టస్ అన్నటువంటి పేరుతో ఆ కుట్రని భగ్నం చేశాయి. అక్కడ ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ పునరుద్ధరించాయి. అయితే ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకి అధ్యక్షుడిగా మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా ఫషీద్ ఎన్నికయ్యారు. అయితే ఆయన గెలుపు వెనుక ఇండియా కృషి చాలా ఉంది. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి జైమే రసూల్ బరిలో ఉన్నా కూడా షహీద్ కే భారత్ మద్దతు అనేది ప్రకటించింది. మాల్దీవులకి లక్షకు పైగా కోవిడ్ టీకాలని అందించింది. ఇలా అన్ని వేళలా ఇండియా అన్నటువంటిది మాల్దీవుల్లో మాల్దీవులకి సంబంధించి అండగా ఉంటూ ఉన్నా కూడా మాల్దీవుల్లో వ్యతిరేక ప్రచారం అన్నటువంటిది ఉద్యుతమవుతోంది. మాల్దీవుల్లో ఒక ప్రచురణ సంస్థ గత కొన్నేళ్లుగా ఇండియా మీద అంటే భారత వ్యతిరేక శక్తులు కొన్ని ఈ సంస్థకి భారీగా నిధులు సమకూరుస్తూ ఉన్నాయి. దీంతో పాటు అక్కడి మాజీ అధ్యక్షుడు యామీన్ గయూమ్ చైనాకి అనుకూలంగా వ్యవహరించారు. 2018 ఎన్నికల్లో ఇబ్రహీం సోలి అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత అంటే ఈయన హయాంలో భారత్ ద్వైపాక్షిక సంబంధాలు గాడిన పడతాయి అన్నట్టుగా ఆశించినా కూడా అతివాదుల ప్రభావంతో అది సాధ్యం కాలేదు. మాల్దీవులకి గతంలో ఇండియా 2 ధ్రువ హెలికాప్టర్లను అందించింది. అలాగే సముద్ర అన్వేషణ సహాయ కార్యక్రమాలతో పాటు అత్యవసర పరిస్థితుల్లో రోగులకి సత్వరం తరలించేందుకు వీటిని ఉదారంగా సమర్పించింది. ఈ హెలికాప్టర్ల ద్వారా భారత్ తమ దేశంలో నిఘా పెడుతోంది అన్నటువంటి ప్రచారాన్ని కొందరు ప్రారంభించారు. మరొక వైపు అక్కడ అడ్డు అన్నటువంటి నగరంలో మరొక కాన్సులేట్ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నాము. ఆ వీటన్నింటికి సంబంధించి అక్కడ వ్యతిరేకత అనేది వస్తుంది. కొంతమంది వ్యతిరేకంగా దీనికి సంబంధించి అక్కడ వ్యతిరేక ప్రచారం అనేది చేస్తూ ఉన్నారు. అలాగే ఆ దేశ మాజీ అధ్యక్షుడు స్పీకర్ అయినటువంటి మహమ్మద్ నషీద్ ఈయన లక్ష్యంగా గత 1 మేలో బాంబు దాడు అనేది జరిగింది. ప్రశాంత దీవుల్లో ఇలాంటి ఉగ్ర ఘటన జరగటం మీద ఆందోళన వ్యక్తమైంది. మాల్దీవుల నుంచి చాలామంది యువకులు ఐసిస్ ప్రభావంతో సిరియా ఇరాక్లకి వెళ్లారు. ప్రస్తుతం వాళ్ళు తిరిగి వచ్చి స్వదేశంలో జిహాదీ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు అన్నట్లుగా తెలిసింది. అయితే మాల్దీవుల ప్రభుత్వం అన్నటువంటిది ఈ అతివాదాన్ని అరికట్టే చర్య అనేది తీసుకోవాలి. ఆ అధ్యక్షుడు ఇబ్రహీం ఈ మేరకు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే 2 దేశాలకి కూడా మంచిది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. క్వశ్చన్ చూడండి, ఆపరేషన్ క్యాక్టస్ దేనికి సంబంధించినది? దేనికి సంబంధించింది? 1998లో అక్కడ కొంతమంది అతివాదులు అంటే కొంతమంది వ్యాపారవేత్తలు తీవ్రవాదుల సహాయంతో అక్కడి మాల్దీవుల అధ్యక్షుణ్ణి అక్కడ ఉన్నటువంటి పదవి నుంచి దింపాలి అనుకున్నటువంటి టైంలో భారత దళాలు ఆపరేషన్ క్యాక్టస్ అన్నటువంటి పేరుతో మాల్దీవులకి అండగా నిలిచాయి. దానికి సంబంధించినటువంటిదే ఆపరేషన్ క్యాక్టస్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల గురించి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2021-22 నాటికి 15,000 మెగావాట్ల సౌర మరియు పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలి అన్నట్లుగా కేంద్రం లక్ష్యంగా పెట్టడం జరిగింది. అయితే ఏపీలో ఉన్నటువంటి అవకాశాల దృష్ట్యా అదనంగా ఇంకొక 9,000 మెగావాట్ల ప్రాజెక్టులను కేటాయించింది. అంటే వచ్చే 7 ఏడాది కల్లా 24,000 మెగావాట్ల పునరుత్పాదక ప్రాజెక్టులకి సంబంధించి రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి అన్నది లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. అయితే ఇంత మొత్తంలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు వస్తే గ్రిడ్ నిర్వహణ అనేది కష్టమవుతుంది అన్నట్లుగా డిస్కమ్లు చెప్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్ని గ్రిడ్కి అనుసంధానం చేయటానికి అలాగే గ్రిడ్ భద్రత ఇతర ఖర్చుల కోసం 4,000 కోట్ల అదనపు భారాన్ని మోస్తున్నాము అన్నట్లుగా డిస్కమ్లు చెప్తూ ఉన్నాయి. ఈ భారం మరీ పెరగకుండా 7,000 మెగావాట్ల ప్రాజెక్టులని రాష్ట్రంలో ఏర్పాటు చేసేలాగా చూడాలి అన్నట్టుగా డిస్కమ్లు చెప్పటం జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం అదనంగా మరొక 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను ప్రతిపాదించింది. ఇదే గనక జరిగితే గ్రిడ్ నిర్వహణ ఇతర మౌలిక సదుపాయాల కోసం సుమారు 15,000 కోట్లను వెచ్చించాలి అన్నట్లుగా విద్యుత్ రంగ నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారతదేశం 2030 నాటికి ఎన్ని గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది? ఎన్ని గిగావాట్లు మొత్తం 450 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది? మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తూర్పు లద్దాఖ్లో చైనా అన్నటువంటిది దెమ్చోక్ అన్న ప్రాంతం దగ్గర
భూభాగంలో చైనా పౌరులు అక్కడ గుడారాలను వేసుకోవటం జరిగింది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లేదా వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి పునరుద్ధరణకి ఒక పక్క భేటీలు జరుగుతూ ఉన్నటువంటి తరుణంతో ఇలాంటి చర్యలతో పరిస్థితి అనేది మళ్లీ వేడెక్కుతోంది. దెంచోక్తో ఉన్నటువంటి దాడ్చింగ్ నాలా వద్ద మన భూభాగంలో ఆ గుడారాలు వచ్చాయి. అందులోని వ్యక్తులు చైనా పౌరులుగా చెప్పుకుంటున్నారు అన్నట్టుగా భారత అధికారులు తెలిపారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలి అని భారత సైన్యం ఆదేశించినా కూడా వాళ్ళు అక్కడే కొనసాగుతూ ఉన్నారు. దెంచోక్ ప్రాంతంలో గతంలో కూడా భారత్ మరియు చైనాల మధ్య ఘర్షణలు జరిగాయి. 1990లో జరిగినటువంటి సంయుక్త కార్యాచరణ బృంద సమావేశాల్లో దెంచోక్, ట్రిగ్ హైట్స్ ఇలాంటి ప్రాంతాలని వివాదాస్పదమైనవిగా రెండు దేశాలు కూడా అంగీకరించాయి. అంతేకాకుండా ఆ తర్వాత రెండు దేశాలు మ్యాప్లను ఇచ్చిపుచ్చుకున్నప్పుడు కూడా ఎల్ఏసి వెంబడి మరొక 10 ప్రాంతాలని కూడా వివాదాస్పదమైనవిగా గుర్తించాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, అక్సాయ్ చిన్ ప్రాంతం ఏ రెండు దేశాలకి మధ్య వివాదాస్పద ప్రాంతం? ఏ రెండు దేశాలకి సంబంధించి ఇండియాకి మరియు చైనాకి మధ్య వివాదాస్పద ప్రాంతంగా అక్సాయ్ చిన్ అనేది ఉంది. ఇది ఎక్కడ ఉంది? లదాఖ్ యూనియన్ టెరిటరీ. లదాఖ్ యూనియన్ టెరిటరీ ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ, జమ్మూ కాశ్మీర్ స్టేట్లో ఉండేది, ఇప్పుడు అది యూటీస్గా మారిన తర్వాత లదాఖ్ యూనియన్ టెరిటరీలో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసి వెంబడి అక్సాయ్ చిన్ ప్రాంతం అనేది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రష్యా జపాన్ల మధ్య ఉన్నటువంటి వివాదాస్పదమైన ప్రదేశం. ఏంటది? పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి కురుల్ దీవులు అనమాట. రీసెంట్గా రష్యా ప్రధాని మైకెల్ మిషుస్తిన్ ఈయన పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి కురుల్ దీవుల్ని సందర్శించటం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఒక ప్రత్యేక ఆర్థిక మండలిని ఏర్పాటు చేసే ప్రతిపాదనని కూడా పరిశీలించారు. అయితే జపాన్ సహా పశ్చిమ దేశాలు ఇక్కడ పెట్టుబడులు పెట్టచ్చు, పన్నులు సుంకాల భారం నుంచి మినహాయింపు ఉంటుంది అన్నట్టుగా తెలియజేశారు. అయితే కురుల్ దీవులు జపాన్కి ఈశాన్య దిశగా, ఇక్కడ చూడండి జపాన్కి సంబంధించి ఇక్కడ కురిల్ ఐలాండ్స్ అనేవి ఉన్నాయి. జపాన్కి ఇక్కడ సాకాలిన్, ఇవన్నీ ఇదేంటి, ఇక్కడ ఉన్నటువంటి బార్డర్ ఇదంతా ఏంటి, ఇదంతా రష్యాకి సంబంధించినటువంటిది అనమాట. రష్యాకి జపాన్కి మధ్య ఉన్నటువంటి ఒక ప్రదేశం ఈ కురిల్ ఐలాండ్స్ అన్నటువంటిది. మొత్తం 1200 కిలోమీటర్ల పొడవున ఇవి విస్తరించి ఉన్నాయి. మొత్తం 56 దీవులు ఇందులో ఉన్నాయి. అయితే ఇందులో చివర ఉన్నటువంటి 4 దీవుల మీద రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా వివాదం అనేది ఉంది. అయితే రీసెంట్గా మళ్ళీ రష్యా ప్రధాని అక్కడ సందర్శించటంతో ఈ వివాదం అనేది మళ్ళీ మొదలైంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కురిల్ దీవులు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ జపాన్ చూడండి, సీ ఆఫ్ జపాన్, సౌత్ కొరియా, నార్త్ కొరియా, ఇది చైనా, ఇక్కడ రష్యా అనేది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తేజస్ యుద్ధ విమానం గురించి. ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో తేలికపాటి యుద్ధ విమానమైనటువంటి తేజస్ యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని భవిష్యత్తులో 7 నుంచి 24 వరకు పెంచగలము అన్నట్టుగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చైర్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 8 విమానాల ఉత్పత్తి సామర్థ్యం అనేది ఉంది, దీన్ని 16 పెంచాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్లుగా చెప్పటం జరిగింది. అంతేకాకుండా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మొత్తం 83 తేజస్ విమానాల ఆర్డర్ అనేది ఈ హెచ్ఏఎల్కి ఉంది. తేజస్ యుద్ధ విమానాల్లో కీలకమైనటువంటి సెంట్రల్ ఫ్యూజ్లేజ్, దీని యొక్క తొలి యూనిట్ని హైదరాబాద్లో హెచ్ఏఎల్కి వెమ్ టెక్నాలజీస్ సంస్థ అందజేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో దీని గురించి చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, తేజస్ మార్క్ 2 మల్టీరోల్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ని ఎవరు రూపొందించారు? ఎవరు? హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అస్సాం మరియు మిజోరాం సరిహద్దు దగ్గర ఏవైతే ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయో దానికి సంబంధించి. అస్సాం మేఘాలయ సరిహద్దులో కచార్ జిల్లాలో చిన్నగా ఘర్షణలు మొదలై ఆ ఘర్షణ పెద్దదై దానివల్ల 6 పోలీసులు మరణించటం జరిగింది. మిజోరాం అల్లరిమూకల కాల్పుల్లో 6 అస్సాం పోలీసులు మరణించారు. అయితే రెండు రాష్ట్రాల సీఎంలతో హోంమంత్రి అమిత్ షా మాట్లాడటం జరిగింది. ఇక్కడ అస్సాం జిల్లాలోని కచార్ జిల్లా లైలాపూర్లో అస్సాం మిజోరాం సరిహద్దు వద్ద మోహరించినటువంటి రెండు రాష్ట్రాల పోలీసుల్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, లుషాయి హిల్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ చూడండి, ఇదంతా అస్సాంకి సంబంధించినటువంటిది. ఇక్కడ మణిపూర్, ఇక్కడ నాగాలాండ్కి సంబంధించినటువంటి టెరిటరీ. ఇదేమో త్రిపుర, ఇక్కడ వచ్చేసి మిజోరాం. ఇక్కడ ఈ అస్సాంకి అలాగే మిజోరాంకి మధ్యలో ఈ లుషాయి హిల్స్ అన్నటువంటివి ఉన్నాయన్నమాట. లుషాయి హిల్స్ మేజర్గా ఎక్కడ ఉన్నాయి అంటే మిజోరాంలో ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నల్లమల అటవీ ప్రాంతానికి సంబంధించి. నల్లమలలోని కృష్ణానదిలో స్వల్ప భూకంపం అనేది సంభవించింది. శ్రీశైలం జలాశయానికి పడమర వైపు 44 కిలోమీటర్ల దూరంలో
కృష్ణా నదిలో భూకంప కేంద్రాన్ని గుర్తించాము అన్నట్లుగా హైదరాబాద్లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ వెల్లడించింది. నల్లమల అడవుల్లో 7 కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చింది అన్నట్లుగా తెలిపింది. భూకంప లేఖని మీద దీని యొక్క తీవ్రత 3.7 గా నమోదైంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భూకంప తీవ్రతని కొలిచే సాధనం ఏంటి? భూకంపాలకు సంబంధించి మాగ్నిట్యూడ్ అనేది ఎలా ఉంది అని కొలిచేది దేంతో? రిక్టర్ స్కేల్ అంటాము. రిక్టర్ స్కేల్తో దీన్ని కొలుస్తాము. ఇందులో 0 నుంచి 10 వరకు మాగ్నిట్యూడ్ అన్నటువంటిది ఎక్స్ప్రెస్ చేయటం జరుగుతుంది. అలాగే ఈ భూకంపం యొక్క తీవ్రత అంటే ఇంటెన్సిటీ అనేది ఎలా ఉంది అన్నటువంటిది ఏ స్కేల్తో కొలుస్తాము? మెర్కాలీ అన్నటువంటి స్కేల్తో ఇంటెన్సిటీ అనేది ఎలా ఉంది అన్నటువంటిది మనం చూస్తాము. దీనిని 0 నుంచి 12 వరకు ఉంటుందన్నమాట. అంటే ఎలాగా, ఒక ఈవెంట్ అంటే ఈ భూకంపానికి సంబంధించి డ్యామేజ్ అనేది, కనపడే డ్యామేజ్ అనేది ఎలా ఉంది అన్నటువంటి దాన్ని మెజర్ చేయటం కోసం, అంటే ఇంటెన్సిటీని మెజర్ చేయటం కోసం మెర్కాలీ స్కేల్ని యూజ్ చేస్తారు. అలాగే ఈ ఎర్త్ క్వేక్ వచ్చేటప్పుడు ఎంత ఎనర్జీ రిలీజ్ అయింది అన్నటువంటి మాగ్నిట్యూడ్ని కొలవటం కోసం రిక్టర్ స్కేల్ని ఉపయోగిస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గగన్యాన్కి సంబంధించి. గగన్యాన్ అన్నటువంటిది ఇస్రో ఆధ్వర్యంలో చేపట్టేటటువంటి యాత్ర. ఇందులో భాగంగా డిసెంబర్లో చేపట్టాల్సినటువంటి మానవరహిత గగన్యాన్ యాత్ర ఈ సంవత్సరం సాధ్యపడకపోవచ్చు అన్నట్టుగా ఇస్రో ప్రకటించింది. లాక్డౌన్ నిబంధనల కారణంగా ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి హార్డ్వేర్ ఉపకరణాలని సమకూర్చలేకపోయాము అన్నట్టుగా చెప్పారు. అలాగే ఈ గగన్యాన్కి సంబంధించి పూర్తి స్థాయి ప్రయోగాన్ని 2022 ఆగస్టు 15వ తేదీన చేపట్టాలి అని మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఆ కల సాకారం కాకపోవచ్చు అన్నట్టుగా ఇస్రో తెలియజేసింది. జిఎస్ఎల్వి MK3 వాహక నౌక ద్వారా ప్రయోగించేటటువంటి ఈ గగన్యాన్లో మొత్తం 4 వ్యోమగాములు ఇప్పటికే శిక్షణని పూర్తి చేసుకోవటం జరిగింది. అయితే భారతీయ వైమానిక దళం నేతృత్వంలో వీళ్ళు శిక్షణ పొందుతూ ఉన్నారు. వీళ్ళకి అవసరమైనటువంటి వ్యవస్థల్ని రూపొందించడం కోసం DRDO సూక్ష్మ గురుత్వాకర్షణ ఇంధన వ్యవస్థల కోసం ఫ్రెంచ్, రష్యా, అమెరికా అంతరిక్ష సంస్థలతో ఒప్పందాలని కుదుర్చుకున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, గగన్యాన్ మానవ సహిత అంతరిక్ష యాత్రని ఏ రాకెట్ ద్వారా చేపడతారు? ఏ రాకెట్? రాకెట్ లేదా వాహక నౌక అంటాము. ఏది? జిఎస్ఎల్వి MK3 లేదా జిఎస్ఎల్వి MK3 అనేసి పిలుస్తూ ఉంటాము. దీని ద్వారా గగన్యాన్ అంతరిక్ష యాత్రని చేపడతారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సింగరేణి కార్పొరేషన్కి సంబంధించి. అందులోని అధికారులు ఉద్యోగుల యొక్క పదవీ విరమణ వయస్సుని 60 నుంచి 61 సంవత్సరాలకి పెంచారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుని 61 ఏళ్లకి పెంచినటువంటి నేపథ్యంలో సింగరేణిలో కూడా దీన్ని అమలు చేయబోతున్నారు. దీని ఫలితంగా 43,900 మందికి లబ్ధి చేకూరుతుంది అన్నట్లుగా చెప్పటం జరిగింది. కార్మికుల నుంచి వచ్చినటువంటి అభ్యర్థన మేరకి పెళ్లైన మరియు విడాకులు తీసుకుని విశ్రాంత ఉద్యోగిపై ఆధారపడినటువంటి కుమార్తెలకి, ఒంటరి మహిళలకి కూడా కారుణ్య నియామకాల్లో వారసత్వ ఉద్యోగం పొందేందుకు ఈ సింగరేణి బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే ఎగ్జిక్యూటివ్, NCW ఉద్యోగ నియామకాల్లో గతంలో ఉన్నటువంటి కొన్ని లింగపరమైనటువంటి ఆంక్షల్ని ఇప్పుడు తొలగించటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సింగరేణిలో అధికారులు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుని 8 సంవత్సరాలకు పెంచారు? 8 సంవత్సరాలకి? 61 సంవత్సరాలకి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత జనాభాకి సంబంధించి. ప్రస్తుత భారత జనాభా ప్రపంచ జనాభాలో 1/6 వంతు, అంటే 1/6 వంతుగా ఉంది. మన దేశంలో ప్రతి 20 రోజులకి 100,000 చొప్పున జనాభా పెరుగుతోంది. దాదాపు 145 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశం 142 కోట్ల జనాభాతో ప్రపంచంలో తొలిస్థానంలో ఉన్నటువంటి చైనాని దాటడానికి ఎక్కువ సమయం పట్టదు అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇప్పటికే జనాభా నియంత్రణ కోసం భారతదేశంలో చాలా రాష్ట్రాలు జనాభా నియంత్రణ బిల్లుల్ని తీసుకురావటం జరిగింది. అలాగే అంటే తాజాగా యూపీలో కూడా జనాభా నియంత్రణ బిల్లు తీసుకొచ్చినటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా యూపీ తరహాలోనే ఇలాంటి జనాభా నియంత్రణ బిల్లుని తీసుకురావాలి, దీన్ని అమలు చేయాలి అన్నట్టుగా కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. జనాభా నియంత్రణకి సంబంధించి 2020వ సంవత్సరం డిసెంబర్లో సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి ఓ ప్రజా ప్రయోజన వాజ్యం లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, PIL అంటామన్నమాట, దీంట్లో కేంద్రం దాఖలు చేసినటువంటి అఫిడవిట్లో చైనా తరహాలో బలవంతంగా కుటుంబ నియంత్రణ చట్టాన్ని తెచ్చే ఉద్దేశమేది లేదు, కానీ స్వచ్ఛంద విధానాల ద్వారా కుటుంబ నియంత్రణ చర్యలతోనే మన దేశంలో సంతానోత్పత్తి వృద్ధి రేటుని కనిష్టంగా 2.1% సాధించే క్రమంలో ఉన్నాము అన్నట్టుగా కేంద్రం చెప్పటం జరిగింది. అయితే పార్లమెంట్లో మాత్రం కొందరు
అధికారిక బీజేపీ నేతలు ప్రైవేట్ మెంబర్స్ బిల్ రూపంలో జనాభా నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టాలి అన్నట్టుగా భావిస్తూ ఉన్నారు. మనకి స్వాతంత్రం వచ్చినటువంటి కాలంలోనే అప్పుడున్నటువంటి 30 కోట్ల జనాభాకి తిండి అనేది సరిగా లేదు, విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకున్నాం. అలాంటి నేపథ్యంలోనే నెహ్రూ ప్రభుత్వం 1951లోనే కుటుంబ నియంత్రణ విధానాన్ని ప్రారంభించింది. అయితే దీన్ని కూడా అప్పుడు బలవంతంగా అమలు చేయలేదన్నమాట. తర్వాత ప్రభుత్వాలు కూడా ప్రజల మీద నిర్బంధంగా రుద్దలేదు. ఒక ఎమర్జెన్సీ టైంలో మాత్రమే బలవంతపు ఆపరేషన్లకి పాల్పడినటువంటి సంఘటనలు ఉన్నాయి. ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ మేమిద్దరం మాకిద్దరు అనే నినాదంతో సాగినటువంటి కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు సత్ఫలితాలని ఇచ్చాయి. ఫలితంగానే 1950 నుంచి 1955 మధ్యకాలంలో సంతానోత్పత్తి వృద్ధి రేటు అనేది 5.9% ఉండగా అది క్రమంగా 4%, తర్వాత 3% తగ్గుతూ ఇప్పుడు 2.2% వద్ద స్థిరపడింది. ఇది 2025 నాటికొచ్చేసరికి 1.93% తగ్గేలాగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇటీవల ఏ రాష్ట్రాలు జనాభా నియంత్రణకై బిల్లుని శాసనసభల్లో ప్రవేశపెట్టాయి? ఏ రాష్ట్రాలు? యూపీ ప్రవేశపెట్టిందా? యూపీలో ఉత్తరప్రదేశ్ జనాభా నియంత్రణ స్థిరీకరణ సంక్షేమం బిల్లు 2021 ముసాయిదాని కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాగే అస్సాం కూడా జనాభా నియంత్రణ బిల్లుని శాసనసభలో ప్రవేశపెట్టింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి బిఎస్ యడ్యూరప్ప ఈయన రాజీనామా చేశారు. సీఎంగా సరిగ్గా 2 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నటువంటి రోజే తన రాజీనామాని బెంగళూరులోని రాజ్భవన్లో గవర్నర్ గెహ్లాత్కి సమర్పించటం జరిగింది. స్వచ్ఛందంగానే పదవీ విరమణ చేస్తున్నాను అన్నట్టుగా ఆయన చెప్పటం జరిగింది. అయితే కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేదాకా కూడా ముఖ్యమంత్రిగా ఈయన కొనసాగుతారు అన్నట్టుగా అక్కడ చెప్పటం జరిగింది. గవర్నర్కి రాజీనామా సమర్పించిన తర్వాత ఈయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్ పదవి స్వీకరించాలి అన్నటువంటి ఉద్దేశం లేదు, అయితే కేంద్ర పదవి ఇస్తాను అని వాజ్పేయి నాకు చెప్పినా కూడా నేను వద్దని చెప్పాను, కర్ణాటకలో బీజేపీ పటిష్టత కోసం నేను పనిచేస్తాను అన్నట్లుగా ఈయన స్పష్టం చేయటం జరిగింది. క్వశ్చన్ చూడండి, కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసింది ఎవరు? బిఎస్ యడ్యూరప్ప. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కృష్ణా నదీ జలాల్ని వినియోగిస్తూ నిర్మిస్తున్నటువంటి, అలాగే నిర్మించ తలపెట్టినటువంటి మొత్తం 37 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ 37 ప్రాజెక్టుల యొక్క సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక లేదా డిపిఆర్ అంటాము. డిపిఆర్ అంటే ఏంటి? డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటాము. ఈ డిపిఆర్ని మాకు ప్రవేశపెట్టండి అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు ఆదేశించింది. ఈ మేరకి తెలంగాణ స్పెషల్ సిఎస్కి లేఖను రాయటం జరిగింది. డిపిఆర్ సమర్పించాలని ఇప్పటికే కోరినా కూడా తెలంగాణ ఇప్పటి వరకు స్పందించలేదు అన్నట్టుగా గుర్తు చేయటం జరిగింది. అయితే శ్రీశైలం కుడిగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తాము అనేసి ఏపీ ప్రభుత్వం చేసినటువంటి విజ్ఞప్తి మీద అభిప్రాయం తెలియజేయాలి అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు కోరింది. తమ యొక్క ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు కోరుతూ ఏపీ సమర్పించినటువంటి ఇంటెండ్ల మీద కూడా స్పందించాలి అన్నట్లుగా తెలంగాణకి సూచించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కృష్ణా నది మీద ఉన్న మొత్తం 8 ప్రాజెక్టులు కృష్ణా నది యాజమాన్య బోర్డు కిందికి వస్తాయి? 8 ప్రాజెక్టులు? 37 ప్రాజెక్టులు కృష్ణా నదికి సంబంధించినవి ఉన్నాయి, అదే గోదావరికి సంబంధించి మొత్తం 71 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి దళిత బంధు పథకం గురించి. దళిత బంధు పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్లో ప్రారంభించటం జరిగింది. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. దళితుల యొక్క సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా ఈ దళిత బంధు అన్నటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అణగారిన వర్గాల ప్రజల్ని ఆర్థికంగా సామాజికంగా ప్రగతి బాటలోకి తీసుకురావాలి అన్నటువంటి సంకల్పంతో ఈ దళిత బంధు అన్నటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్లో ప్రారంభించటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎక్కడ ప్రారంభించారు? ఎక్కడ? హుజూరాబాద్. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి 97వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించినటువంటిది? దేనికి సంబంధించింది? కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క మేనేజ్మెంట్కి సంబంధించి 97వ రాజ్యాంగ సవరణ లేదా 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకురావటం జరిగింది. ఏ సంవత్సరంలో? 2011వ సంవత్సరంలో. ఇవాంటి క్వశ్చన్ వచ్చేసి టోక్యో ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్లో సిల్వర్ పథకాన్ని గెలిచిన భారతదేశ క్రీడాకారిణి ఎవరు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.